హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో గెలాక్సీ F41 అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అండ్ నేను ఇది ఈ ఫోన్ నేను బిగ్ బిలియన్ డేస్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు పెట్టిన ఆఫర్లో నేను కొనుక్కున్నాను ఎగ్జాక్ట్ 2:00కి. సో 1+1 ఆఫర్ అంట. అండ్ దాంతోపాటు నాకు బాగా బెనిఫిట్స్ కూడా వచ్చినాయి, అంటే అందుకోసం నేను కొన్నాను నేను. సో ఎగ్జాక్ట్గా 4500 బెనిఫిట్ వచ్చింది నన్ను ఎస్ఎస్బిఐ కార్డు వాడడం వల్ల. సో కమింగ్ టు ద పాయింట్, నేను ఇది కోవిడ్ టైంలో కొన్నాం కదా మనం, ఇది బాగా టఫ్ ఉంది. సో ఇది ఇప్పడంలో చాలా టఫ్ వచ్చింది యాక్చువల్గా. సో నేను ఒక చాక్ కానీ ఏది కానీ యూజ్ చేయలేదు, ఎందుకంటే మన చేతిలో ఖరాబ్ అవుతాయి. అందుకని లాక్ కాదు, కీ యూజ్ చేసిన నేను. సో ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకు సామ్సంగ్ F41 ఈ లోగో నాకు బాగా నచ్చుతుంది. సో ఇది కలర్ఫుల్గా ఉంది యాక్చువల్గా, బాక్స్ కూడా పైన పాట. సో ఇప్పుడు మనం లోపల మనకు వెనుక స్పెసిఫికేషన్స్ ఇస్తారు కదా, సో స్పెసిఫికేషన్స్ ఇచ్చేసి మనకు మొత్తానికి 64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అండ్ సూపర్ అమోలెడ్ ఫుల్ డిస్ప్లే. ఇంకా చెప్పాలంటే ఇంటర్నల్ స్టోరేజ్ 64 128 GB రెండు వేరియంట్స్ ఉన్నాయి. యా ఇప్పుడు మీరు చూస్తే స్క్రీన్ వచ్చేసి మొత్తం సూపర్ అమోలెడ్ డిస్ప్లే, అది హెచ్డి ఫుల్ హెచ్డి ప్లస్ స్క్రీన్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది ఆక్టాకర్ ప్రాసెసర్ ఉంది మనకు, అది చాలా ఫాస్ట్. ఏదైనా గేమింగ్ కానీ ఏదైనా దేనికైనా గేమింగ్ ఆడడానికి మాత్రం చాలా ఫాస్ట్ ఇది. ఇంకోటి ఏంటంటే దీని ఫ్రంట్ కెమెరా కూడా ఉంది దీనికి రెండు, బ్యాక్ ఫ్రంట్ కెమెరా వచ్చి 32 మెగాపిక్సెల్. సో బ్యాక్ కెమెరాలో 3 కెమెరాస్ ఉన్నాయి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. సో ఒకటి మెయిన్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ అండ్ రెండోది వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 5 మెగాపిక్సెల్ పోర్ట్రేట్. సో దాంతోపాటు మనకు ఈ దాంట్లో మనకు చూస్తే మనకు ఒక కేబుల్ సీ టైప్ కేబుల్ వచ్చింది. సో మనకు మామూలుగా నేను హెడ్సెట్ ఎక్స్పెక్ట్ చేసినా కానీ హెడ్సెట్ రాలేదు. సో యాక్చువల్గా సో దాంతోపాటు మామూలు ఛార్జర్ వచ్చింది, అంటే పవర్ అంటే స్పీడ్ ఛార్జర్ ఏం రాలేదు. కాకపోతే ఒక 1.5 అవర్లో నాకు ఫుల్ ఛార్జింగ్ అయ్యింది నేను పెట్టడంలో. బట్ యా కానీ ఇప్పుడు ఓకే, బట్ నేను స్పీడ్ ఛార్జర్ ఎక్స్పెక్ట్ చేసిన నేను. సో స్విచ్ ఆన్ చేస్తే మనకు దీంట్లో 110 మనకు వాడారు వాళ్ళు. సో నేను ఇంకా దీని గురించి చెప్పాలనుకుంటే ఇది 6000 mAh బ్యాటరీ. సో దీనివల్ల మనకు లాంగ్ టైం రన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది ఇది. అంటే డే బ్యాకప్ కూడా పవర్ బ్యాకప్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫోన్ని. సో మెయిన్గా నాకు ర్యామ్ అని వచ్చింది అండ్ ఆక్టా ప్రాసెసర్ స్కోర్ సోసి కాబట్టి మనకు 6 GB కాబట్టి మనకు క్లియర్గా ఎక్కువసేపు ఆడడానికి కూడా పనిచేస్తుంది, ఏమైనా గేమింగ్ కానీ ఏదైనా వీడియో చూడడానికి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లాగిన్ అయిపోతున్నాను మొత్తం, నా వైఫై పాస్వర్డ్ వచ్చేసి మొత్తం లోపలికి మొత్తం మెయిల్తో సైన్ ఇన్ అయిపోయాను. సో నెక్స్ట్ వచ్చేసి వన్స్ నేను యాక్చువల్గా మెయిన్ ఏంటంటే హెడ్సెట్ ఎక్స్పెక్ట్ చేసిన. సో నన్ను కవర్ చూపించాను కదా ఇంతకుముందు, ఆ కవర్ కొనుక్కున్నాను. అది ఉంది ఎందుకంటే మనకు మన చేతులలో ఉండదు కదా, సో కింద పడితే భయం అని మొత్తానికి ముందే తీసుకున్నాను. సో దీనికి స్క్రీన్ గార్డ్ ఏం రాలేదు, మనం వేయించుకోవాలి. ఇంకా మనం ఈమెయిల్తో లాగిన్ అవ్వాలి. సో రెండు నేను ఏం ట్రై చేసిన అంటే ఒకటే ఫోన్, నేను ఆల్రెడీ ఇంకో ఫోన్ ఉంది, ఆ ఫోన్ ఈమెయిల్ ఐడితోనే నేను లాగిన్ అయ్యాను. సో దట్ రెండు ఫోన్లో ఒకటే ఈమెయిల్ ఐడి పనిచేస్తా లేదా టెస్ట్ చేద్దామని. సో పనిచేస్తుంది, ఒకటే ఈమెయిల్ ఐడి రెండు ఫోన్లలో కూడా మనం సింక్అప్ చేసుకోవచ్చు. సో మనకి ఇట్లా కండిషన్స్ వస్తాయి అవన్నీ యాక్సెప్ట్ చేసుకోవాలి, చదువుకోవాలి. యాక్చువల్గా చదవము, బట్ యా చదివితే బెటర్ ఉంటుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే సింకింగ్ ఆప్షన్లో వైప్ అవుట్ అయ్యి కూడా అయిపోయే ఛాన్స్, అంటే ఏమంటారు డిలీట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనకి ఇక్కడ మనకు అడుగుతుంది జెండర్ కానీ మళ్ళీ ఏజ్, ఏది ఏజ్ ఏ ఏజ్లో ఉన్నారు దాన్ని బట్టి మనకు ప్రిఫరెన్సెస్ ఇస్తుంది యాప్స్. సో ఏమేమి నువ్వు వాడగలుగుతావు ఏమేమని. సో అలా కానీ మనకు నాకు తెలిసి ఇది ప్లే స్టోర్ కాకపోతే కాబట్టి సామ్సంగ్ స్టోర్ కాబట్టి నేను అంత ప్రిఫర్ చేయలేదు, జస్ట్ చెప్తున్నాను నేను. కాకపోతే ఇది అవసరం లేదు, ఈ ఆప్షన్స్లో సేమ్ మనం మిగతా మొబైల్స్కి ఎట్లా ఇచ్చారు అట్లా ఇచ్చారో కింద ఆప్షన్స్ కానీ బ్యాక్ ఆప్షన్ కానీ అవన్నీ ఇచ్చారు. ఇక నోటిఫికేషన్స్ కూడా మనకు ఉన్నాయి కదా,
సో ఈ నోటిఫికేషన్స్లో మనకు చాలా వచ్చేస్తూనే ఉంటాయి. నెట్ ఆన్ అయింది, సో వైఫై కనెక్ట్ చేసినా కదా, సో డౌన్లోడ్ అవుతూనే ఉన్నాయి. ఇంకా ఎందుకంటే ఇది గూగుల్తో సింక్ అయిపోయింది కాబట్టి, ఇంతకుముందు నేను ఏదైతే యాప్స్ యూజ్ చేస్తున్నానో ఆ ఫోన్ మిగతా వేరే ఫోన్లో, ఒప్పో ఫోన్లో, సో ఆ ఫోన్లో ఉన్నటువంటి మొత్తం యాప్స్ మొత్తం దీంట్లో ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అయినాయి. సో అది ఒక బెనిఫిట్, మనం ప్రిఫరెన్సెస్ చూస్ చేసుకోవచ్చు. సో విడ్జెట్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు చూస్తే విడ్జెట్స్ మనం లాక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, వెదర్స్, ఇంకా మనం టచ్ చేసి ఫోల్డ్లో పెట్టుకుంటే. సో టచ్ కూడా చాలా సింపుల్ ఉంది, మరి ఫింగర్ ప్రింట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఇంతకుముందు చూపించాం కదా, సో 3 సెకండ్స్లో మనకు ఫింగర్ ప్రింట్ హెల్ప్ వచ్చేసింది యాక్చువల్గా. సో ఇవన్నీ యాప్స్, మనకు అవసరం లేని తీసేసుకోవచ్చు. సో ఇట్లా చూసుకుంటే చాలా యాప్స్ ఉన్నాయి, నేను అవసరం లేని చాలా తీసేసిన. సో మెయిన్గా వీడియో మంచిగా యూట్యూబ్ అవన్నీ పెట్టుకో ఉంచుకోవచ్చు. సో ఇది మొత్తానికి నేను ప్యానల్ వేసిన తర్వాత, సో ప్యానల్ ఇది బాగానే ఉంది, బ్లూ కలర్ మ్యాచ్ అయింది. సో ఇది అండి, నేను మొత్తం ఇన్స్టాలేషన్ మొత్తం అయిపోయింది, అప్డేట్స్ కూడా చేసుకున్నాను. సో ఇది వర్కింగ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో నేను కెమెరా మళ్ళీ దాని యొక్క డిఫరెంట్ కెమెరాస్ ఉన్నాయి కదా, 3 కెమెరాస్ అసలు ఏంది, అవి ఎట్లా పనిచేస్తాయని చెప్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ షేర్.